సుఖాన్ని, నిత్య సుఖాన్ని ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ద క్వెస్ట్ ఇన్సైడ్ అస్ ఇస్ టు గెట్ టు ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ హ్యాపీనెస్, టు బీ హ్యాపీ ఇన్ ఆల్ ద సిట్యువేషన్స్, ఇన్ ఆల్ కండిషన్స్. కాబట్టి దాన్ని శిష్యుడు ఒక గురువుని అప్రోచ్ అయ్యి తెలుసుకుంటాడు. తద్విజ్ఞానార్థం స గురుమేమాభిగచ్చేత్ సమిత్పాన్హి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎటువంటి వాడంటే శృతిని ఆధారం చేసుకొని చెప్పినవాడు, అంటే వేద జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చెప్పినవాడు. ద నాలెడ్జ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద గురు షుడ్ బి నాట్ అదర్ దాన్ ద వేద. బ్రహ్మనిష్టం అంటే హీ షుడ్ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద నాలెడ్జ్, అదర్వైజ్ ఇట్ విల్ రిమైన్ జస్ట్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. బ్రహ్మనిష్టం అంటే అది. మరి ఎలా అప్రోచ్ అవుతాడు? సమిత్ పానిహి, చేతుల్లో ఒక ఎండు కట్టెల్. దట్ పర్సన్ విల్ అప్రోచ్ హిస్ గురు బై క్యారింగ్ ద బండిల్ ఆఫ్ డ్రైడ్ ట్విగ్స్ ఇన్ హిస్ హ్యాండ్. వై టు క్యారీ ద డ్రైడ్ ట్విగ్స్? బికాస్ హీ హ్యాస్ నోన్ దట్ దీస్ ఆర్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ మై మైండ్ అండ్ ఐ డోంట్ వాంట్ దీస్ ఇంప్రెషన్స్ టు డిస్టర్బ్ మై హ్యాపీనెస్. ఐ వాంట్ టు బర్న్ దీస్ ఇంప్రెషన్స్ విత్ ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్, విత్ ద ఫైర్ ఆఫ్ ద నాలెడ్జ్ విచ్ కెన్ బి అప్టెండ్ ఫ్రమ్ ద గురు. అందుకని డ్రైట్ ట్విక్స్ తీసుకెళ్తాడు. సరే, మరి ఆ గురువుని ఎలా ఆశ్రయించి జ్ఞానం పొందాలి అంటే, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, ఆ గురువుకి నమస్కారాలు చేస్తూ సేవలు చేస్తూ పరిప్రశ్న. ప్రశ్నించడం వేరు, పరిప్రశ్నించడం వేరు. ప్రశ్నించడం అంటే ఎదుటివాడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ప్రశ్నించడం, టైంపాస్ క్వశ్చన్స్. పరిప్రశ్న అంటే నిజంగా లోపల ఏదో మండుతుంది, ఏదో ఇబ్బంది పెడుతుంది సాధనలో, ఆ ప్రశ్న గురించి సమాధానం తెలుసుకొని సాధనలో ఇంకా ముందరికి వెళ్ళడానికి అడిగే ప్రశ్న పరిప్రశ్న. మరి ఆ పరిప్రశ్న ఎప్పుడు చేయాలంటే ప్రశ్నకాల ప్రతీక్ష. గురువుని ఆయన ఏదో పూజ చేసుకుంటేనో, ధ్యానం చేసుకుంటేనో, ఆయన ఏదో ఆలోచిస్తుంటేనో కాకుండా అతనికి అనువైన సమయంలో అడగాలి. అది ప్రశ్నకాల ప్రతీక్ష. మరి గురువు ఆశిస్తాడా ఈ సేవలు తర్వాత నమస్కారాలు అని అంటే గనక ఆశించడు. కానీ జ్ఞానం గురు రూపంలో ఉంది కాబట్టి, గురువే జ్ఞాన రూపంలో ఉన్నాడు కాబట్టి జ్ఞానం మీద ఉన్న గౌరవాన్ని గురువు మీద ప్రకటించడానికి మనం గురువుకి నమస్కారం చేయడం అన్నమాట. మరి అప్పుడు గురువు చెప్తాడు, శిష్యుడు అడుగుతాడు, ఏమండి మరి నాకు దుఃఖం ఎందుకు వస్తుంది, ఆనందం ఎందుకు రావట్లేదు? అంటే అవిద్య వల్ల నాయన, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సారో బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ రిగార్డింగ్ ద సెల్ఫ్ రియలైజేషన్. అవిద్య. అవిద్య అంటే ఏమిటి గురువుగారు? అనిత్య, అశుచి, దుఃఖ, దుఃఖానాత్మసు, నిత్య, శుచి, సుఖాత్మాఖ్యాతి రవిద్య. అనిత్యమైన శరీరాన్ని నిత్యంగా భావించటం, శుచి లేని దాంట్లో శుచి ఉన్నదని అనుకోవటం, దుఃఖానికి నిలవైన దాంట్లో సుఖాన్ని వెతుక్కోవటం అవిద్య. మరి దీనివల్ల ఎందుకు ఇది లభించింది అంటే అజ్ఞానం చేత. మరి దాన్ని పోగొట్టుకోవటం ఏమిటి? విద్య, ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం చేత. అదేమిటి? ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలి, ఆధ్యాత్మిక సాధన ద్వారా దాన్ని సంపాదించాలి. మరి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. భగవద్గీతలో పరమేశ్వరుడు చెప్పాడు, లోకేస్మిన్ ద్విధ ప్రోక్త, లోకేస్మిన్ ద్విధ నిష్ట పురా ప్రోక్త మయానఘ, జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినం. దేర్ ఆర్ టూ పాత్స్ ఇన్ ది స్పిరిచువాలిటీ. వన్ ఈజ్ ద పాత్ ఆఫ్ సన్యాస, వన్ ఈజ్ ద పాత్ ఆఫ్ యోగ. వన్ ఈజ్ ద పాత్ ఆఫ్ రినన్సియేషన్, వన్ ఈజ్ ద పాత్ ఆఫ్ యోగ. రెండు మార్గాలు, సన్యాసం ఒక మార్గము, కర్మయోగం ఒక మార్గము. ఒకటి కర్మ సన్యాసం అయితే, ఇంకొకటి కర్మ ఫల సన్యాస మార్గం. ధ్యానం యొక్క గొప్పతనము, ధ్యానం ఎక్కడ ఆవశ్యకత ఉన్నది, ధ్యానం యొక్క ఆవశ్యకత ఎక్కడ ఉన్నది, ధ్యానం ఎంత ముఖ్యమనేది తెలుసుకోవాలంటే కూడా ఈ రెండు మార్గాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. మొదటిది సన్యాస మార్గం. అందులో ఆత్మవిచారం చేస్తారు. గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడుగుతాడు, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి. గురువు చెప్తాడు, నాయన ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది మనం గమనించాలి. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఈ శరీరంలో కనిపించిన మార్పులు
చూస్తే కనుక చిన్నప్పుడు శరీరం చిన్నగా ఉన్నది, తర్వాత చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నది, తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, రింకిల్స్ వస్తున్నాయి. ఈ మార్పులన్నింటిలో కూడా మనం ఆలోచిస్తే చిన్నప్పుడు ఆల్బమ్స్ అన్నీ తిరిగేస్తే కనుక ఇగో చిన్నప్పుడు నా ఫోటోలు, ఇగో ఇది నేను, ఇగో అప్పుడు పెళ్ళప్పుడు ఈ ఫోటోలు, ఇగో ఇది నేను, ఇగో మన మధ్యన కరోనా వచ్చినప్పుడు ఇగో బెడ్ మీద ఉన్నాను, ఇగో నేను అని చెప్పని శరీరాలు ఎన్నో మార్పులు వస్తున్నా కూడా నేననే భావన మాత్రం మారట్లే. కాబట్టి నేననేది నిత్యం, మారుతున్న శరీరం అనిత్యం. మరి ప్రపంచం 1940s ఉన్న ప్రపంచం, 2000 ఉన్న ప్రపంచం, 2050 ఉన్న ప్రపంచం మార్పులకు లోనవుతూనే ఉంది. కాబట్టి ప్రపంచంలో కూడా అనేక మార్పులు ఉన్నాయి, కాబట్టి అది అనిత్యం. మరి మనసు సంగతి ఏమిటి అంటే శరీరం నేను కాదు అని తేలిపోయింది, శరీరం మార్పులు చెందుతుంది. నేననేది మార్పు చెందకుండా ఉన్నది, కాబట్టి ఆ నేను నేను, ఆ నేనే మనం, ఆ నేనేమిటో తెలుసుకోవాలి ఇప్పుడు. మరి పోనీ నేను మనస్సునా అంటే మనసులో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయిగా. కాసేపు కోపం వస్తుంది, కాసేపు ఏమో ఇష్టం వస్తుంది, కాసేపు ఏమో ఇంకేదో వస్తుంది, రకరకాల ఎమోషన్స్ వస్తున్నాయి. పొద్దున ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, రాత్రి ఒక రకం, ఇలా అనేక మార్పులు వస్తున్నాయి. కాబట్టి అనిత్యమైంది మనస్సు. మరి నా మనసు పొద్దున కోపంగా ఉందండి ఫలానా సంఘటన వల్ల, బో నా మనసుకు అప్పుడు చాలా హాయిగా ఉందండి ధ్యానం చేశాను కాబట్టి, నా మనసుకు అప్పుడు ఇంకో రకంగా ఉందండి ఇట్లా. నా మనస్సు అంటే నేను అనేది అక్కడ ఆపాదించబడింది, అక్కడ కూడా నేను కామన్గా ఉంది, మనసులో మాత్రం మార్పులు వచ్చాయి. కాబట్టి మనస్సు కూడా అనిత్యం, ఈ నేను మాత్రమే నిత్యం, అది ఆత్మ, ఇవి అనాత్మ. ఇది నిత్యానిత్య వస్తు వివేకం. మరి ఇంకొకటి దృగ్దృశ్య వివేకం. ఇప్పుడు ఉదాహరణకి దృక్కు దృశ్యం అంటే దృశ్యం అంటే కనబడేది, దృక్ అంటే చూసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి నా కళ్ళు ఉన్నాయి, ఇక్కడ మైక్ ఉంది, మైక్ను నేను చూడాలంటే నా కళ్ళ నుంచి మైక్ అనేది వేరుగా ఉండాలి. మైక్ షుడ్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ మై ఐస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ద మైక్. హియర్ ఐ ఆమ్ ద సీయర్ అండ్ ద సీన్ ఈజ్ ద మైక్. అలానే ఈ శరీరంలో గడ్డం పెరగటం, జుట్టు పెరగటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం, అంటే మన అనుభవంలోకి వస్తున్నాయి, మనకి తెలుస్తున్నాయి. కాబట్టి శరీరం కూడా వస్తువే. ఇందాక మైక్ మనకి ఏ రకంగా అయితే ఒక బాహ్యంగా ఒక వస్తువో, శరీరంలో అనేక మార్పులు మనం గమనిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తున్నాయి. కాబట్టి శరీరం కూడా ఈ నేను అనే పదార్థానికి వస్తువు అయిపోయింది, శరీరం కూడా నేను కాదు ఇక్కడ దృగ్దృశ్య వివేకంలో. మరి మనస్సో, మనసులో కూడా ఆలోచనలు మనకు తెలుస్తూనే ఉన్నాయిగా, మనం చూస్తూనే ఉన్నాంగా. పొద్దున ఒక రకంగా ఉంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, మనం ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచనలు వచ్చాయండి నాకు, గమనింపులో అర్థమవుతుంది, అనుభవిస్తున్నాం కాబట్టి అనుభవించేవాడు వేరు, అనుభవంలోకి వచ్చేది వేరు. కాబట్టి దృక్కు మనమైతే మనసు కూడా ఇక్కడ దృశ్యం అయిపోయింది. అట్లా ఆత్మానాత్మ. మరి ఇంకొకటి ఉంది చిత్ జడ వివేకం, కాన్షియస్ ఇనర్ట్ సెన్సియంట్ ఇన్సెన్సియంట్. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ ఉన్నదని నేను తెలుసుకుంటున్నాను, నేనున్నానని మైక్ తెలుసుకోవట్లా, ఎందుకంటే మైక్ జడ వస్తువు. చైతన్యం నా వైపు నుంచి ఉంది, అలానే శరీరం కూర్చొని ఉన్నది, శరీరానికి జ్వరం వచ్చిందని చెప్పని నాకు తెలుస్తూ ఉంది కనుక చైతన్యం నా వైపు ఉంది. శరీరం జడం కాబట్టి శరీరంలో చైతన్యం లేదు కాబట్టి స్వయంగా శరీరం గురించి నాకు తెలుస్తుంది తప్ప నా గురించి శరీరానికి తెలియట్లే. కాబట్టి ఇక్కడ కూడా శరీరం నేను కాదు. మరి మనస్సు, మనసు కూడా అంతే. మనం ఆలోచనలు చేస్తున్నాం, కడతాల్లో కైలాసపురి ఉంది, ఇది ఒక ఆలోచన, ఆలోచన మనకు తెలుస్తుంది, ఆలోచనకు మనం తెలియట్లా. ఈ ఆలోచనలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఆలోచనలు చేసే మనస్సు కూడా జడ వస్తువే, మనం వేరు మనస్సు వేరు. ఇది చిత్ జడ వివేకం. సరే పంచకోశాలు, అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే అన్నం ద్వారా నిర్మితమైన కోశం, ఇది శరీరం, స్థూల శరీరం. 5 sheets. ఫస్ట్ వన్ ఇస్ అన్నమయ కోశ, విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ఫుడ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఫుడ్ మాడిఫైడ్. అన్నం ద్వారా నిర్మితమైన శరీరం కాబట్టి అన్నమే ఒక చోట ఎక్కువసేపు పెడితే మార్పుకి చెందుతుంది, పాడైపోతుంది. మరి అటువంటి అన్నాన్ని తిని వృద్ధి పొందిన శరీరం మాత్రం మార్పులు చెందకుండా ఉంటుందా? ఈ ఆత్మేమో నిత్యం అని ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా,
ఆత్మ నేను అనేది మారట్లేదని తెలుసుకున్నాం కదా ఇప్పటిదాకా వివేకాల్లో. అట్లే ఇక్కడ అన్నమయ్య కోశంలో ఈ స్థూల శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి, రాకపోకలు ఉన్నాయి, బర్త్ డేట్ ఉంది, డెత్ డేట్ ఉంది, వస్తుంది పోతుంది, అనేక మార్పులు. మరి ఆత్మ నిర్వికారం, ఎప్పుడూ ఉండేది సత్, చైతన్య వస్తువు ఆత్మ. శరీరానికి చైతన్యం లేదు, జడ వస్తువు. అందుకని అన్నమయ కోశం కూడా ఆత్మ కాదు, తీసేస్తే ఇక దాని తర్వాత ఉన్నది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం ఇట్ ఈస్ బిల్ట్ ఆఫ్ వైటల్ ఎయిర్స్ అండ్ ఇట్ గెట్స్ పర్మియేటెడ్ ఇన్ ద హోల్ బాడీ. ఈ ప్రాణమయ కోశం ద్వారా మనకి ఆకలి దెబ్బకి లేస్తాయి. ఎవరినైనా అడిగితే అనారోగ్యం చేసినప్పుడు పూర్వపు రోజుల్లో ప్రాణం బాగాలేదండి అని చెప్పని అంటారు. అంటే ముందు రోగం అనేది ముందు ప్రాణానికి ఎఫెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది. అంటే ప్రాణానికి వికారాలు ఉన్నాయి కదా, మరి ఆత్మేమో నిర్వికారం, కాబట్టి ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు, తీసేయటమే. తర్వాత ఏముంది, మనోమయ కోశం. మనోమయ కోశం అంటే మన సంకల్ప వికల్పాత్మకం, అనేక మార్పులు ఇందాకే తెలుసుకున్నాం కాబట్టి మనసు కూడా ఆత్మ కాదు. విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, నిర్ణయం చేసేది బుద్ధి. దట్ విచ్ డిసైడ్స్ ఇస్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ యాక్ట్స్ యాజ్ విజ్ఞానమయ కోశ, విజ్ఞానమయ షీట్. నేను నాది, వాడు నావాడు, వీడు నావాడు కాదు, ఇన్ని రకాల భేదాలు సృష్టిస్తుంది. మరి ఆత్మలో ఇన్ని వికారాలు లేదు. పైగా గాఢ నిద్రలో ఈ బుద్ధి అనేది పనిచేయట్లే, ఏం జరుగుతుందో మనకు తెలియదు అక్కడ. మరి ఆత్మేమో నిత్యం ఉంటుంది, విజ్ఞానమయ కోశం గాఢ నిద్రలో ఉనికే లేదు, కాబట్టి విజ్ఞానమయ కోశం కూడా మనం కాదు. ఇక మిగిలింది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం గాఢ నిద్రలో ఒక ఏమీ తెలియని ఆనందాన్ని అనుభవిస్తుంది. దాన్ని నిద్ర నుంచి లేచిన తర్వాత మంచి నిద్ర పట్టింది అని చెప్పని, ఆనందమైన మంచి ఆనందం వచ్చింది అని చెప్పని తెలుసుకుంటుంది. అది గాఢ నిద్రలో ఏమీ తెలియనితనంతో ఉంటుంది కాబట్టి, అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది కాబట్టి అది కూడా జడమైంది. నేననేది చైతన్యం కాబట్టి అది జడవస్తువు కాబట్టి ఈ నేను అనే ఆత్మ చైతన్యం వేరు, ఈ ఆనందమయ కోశం కూడా వేరు. మరి ఇంకేం మిగిలిందయ్యా? అలా లోపలికి చూస్తూ ఉంటే ఏమీ లేదు అక్కడ. ఈ నేననేది కూడా లేదుగా, శూన్యం మాత్రమే ఉంది కానంటే, దాన్ని ఏ మనస్సుతో ఆలోచిస్తున్నాం కాబట్టి అక్కడ శూన్యం అని అనిపిస్తుంది. ఏమీ లేదు, కేవలం శూన్యం మాత్రమే ఉంటే గనక శూన్యం ఉన్నదని మాత్రం ఎట్లా గుర్తించగలిగాం? అక్కడ ఆ శూన్యాన్ని గుర్తించేవాడే కూడా ఉండాలి కదా, అదే మనం, అదే బ్రహ్మ పదార్థం, అది చెప్పింది ఉపనిషత్తు. ఆ బ్రహ్మము అక్కడ ఏదైతే ఉందో అది బ్రహ్మము, అది నీ స్వరూపము, తత్ త్వం అసి అని చెప్పింది. సరే, దీన్ని ఇప్పటిదాకా మనం విశ్లేషించినంత కూడా శ్రవణం అంటారు, అంటే వినటం, ఆత్మజ్ఞానాన్ని వినటం. సరే, వింటే మనకి ఆత్మజ్ఞానం వచ్చింది కదా, ఇప్పుడు అర్థమైంది కదా, ఏది శరీరం కాదు, ఏది మనసు కాదు, ఆత్మ అంటే ఏమిటి, కొద్ది గొప్ప కాస్త ఐడియా వచ్చింది కదా. మరి ఆత్మజ్ఞానంలో అయిపోయామా? కాదట,